ఒరేయ్, నాకు తెలిసి ఈ 25 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఒక మంచి పని చేశాం. రండి రండి రండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. మా డాక్టర్ వైద్యనాథ్ రెడ్డి ఇక్కడ. రాత్రి హైదరాబాద్ బిర్యానీ బాగా తిని బాత్రూమ్ వదిలి బయటికి రావడం లేదు సార్. 2 రోజుల తర్వాత మీ నిర్ణయం చెప్తామన్నారు. ఆ శుభవార్త కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. శుభవార్తే మీ కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. పెళ్ళికి అందరూ పెళ్లి కూతురు జాతకం తెప్పిస్తారు అని నేను నీ జాతకం తెప్పించాను. జ్యోతిష్కుల నుంచి కాదు, పోలీసుల నుంచి, ప్రెస్ నుంచి. ఈనాడు వార్త, జ్యోతి, హిందో వీటన్నిటిలోనూ నీ చరిత్ర ఉంది. దేశ స్వతంత్రం కోసం నువ్వు ఈ పనులు చేసి ఉంటే నీకు కూడా బ్రతికుండగానే భారతరత్న బిరుదు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ నేరాలు నీ స్వార్థానికి, నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, నీ అధికారం కోసం చేశావు. నువ్వు ఒక హంతకుడివి. నువ్వు ఒక ఫ్యాక్షన్ లీడర్. ఇదేంటో తెలుసా? ఇండియన్ పినల్ కోడ్. దీంట్లో 511 సెక్షన్స్ ఉన్నాయి. నువ్వు చేసిన నేరాలకు ఏ సెక్షన్ ప్రకారమైనా నీకు శిక్ష పడుతుంది. జడ్జి గారు, ఇవన్నీ పోలీసులు రాసిన కథలండి. చదవడానికి ఘోరంగానే ఉంటాయి. ఒక్క కేసులో కూడా సాక్ష్యాలు ఆధారాలు లేవు. నన్ను ఏ కోర్టు నేరస్తుడని చెప్పలేదు. సాక్ష్యం లేదు అంటున్నావే కానీ నేరం చేయలేదనడం లేదు. ఒక నిజమైన నేరస్తుడిలా మాట్లాడావు. నిలాంటి వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్వి. ఈ ఫ్యాక్షన్ అనేది క్యాన్సర్ కన్నా డేంజరస్ వ్యాధి. ఆ వ్యాధిని ఒక్కడికే కాదు, నీ వంశం మొత్తానికి వస్తుంది. ఈరోజు నువ్వు ఒకడిని చంపితే 10 సంవత్సరాల తర్వాత వాడి కొడుకు వచ్చి నిన్ను చంపుతాడు. దొరికితే మా వాడిని చంపుతారు. ఇంతకాలం వాడిని పెంచింది మీ ఇంటికి బలి పశువుని చేయడానికి కాదు. ఏమండి? ఏ నువ్వు ఆగో. వీడు ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరిని ప్రేమించినా పెళ్లి జరిపించేవాడిని. ఏ అమ్మా, మీ అన్నయ్యను ఇన్ని మాటలు అన్నందుకు కోపం వచ్చిందా? అతను చంపిన వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టి ఉంటే ఆ బాధ ఏంటో నీకు తెలిసేది. అలాంటి వాడికి చెల్లెలవడం నీ దూరదృష్టం. జడ్జి గారు, ఈ పెళ్లి వంశీకి, నందినికి, మీకు నాకు కాదు. నా చెల్లెలి సంతోషం కోసం ఏమైనా ఇస్తా. కట్నం కావాలా 1,00,000 అడగండి, 1,00,000 ఇస్తా. ఏ ఇల్లు కావాలో చెప్పండి, ఆ వీధే కొనిస్తా. 7 తరాల చరిత్ర ఉన్న వంశం మాది. నా దృష్టిలో ఇవి చెత్త కాగితాలు. ఒక్కొక్కడు అమ్ముకోవడానికి వాడి ఇష్టానికి రాస్తుంటాడు. నాకు కావాల్సింది సంపద కాదు, సంప్రదాయం. మీకు నాకు పెద్ద తేడా ఏముంది? నల్ల డ్రెస్ వేసుకొని మీరు ఒక్క సంతకం చేస్తే వాడేవన్నో ఊరి తీస్తారు. వాడు మీకేమన్యాయం చేశాడు? నేను ప్రాణాలు తీస్తాను. అన్యాయం జరిగిందని తెలిస్తే చట్టం కోసం మీరు చంపుతారు, సంఘం కోసం నేను చంపుతాను. మీరు చంపితే న్యాయం, నేను చంపితే నేరం. నువ్వేమైనా చెప్పు, నా కొడుకుని ఇవ్వను. నేను ఫ్యాక్షనిస్టును, ప్రజల మనిషిను. మీరు మా ఏరియాకు వస్తే తెలుస్తుంది. నీకు ఆవేశం ఎక్కువ. పురుష లక్షణం. ఇది కళ్యాణం. ఎందుకు పేరు పెట్టారో తెలుసా? కలకాలం కలిసి ఉండాలని. నీతో వియ్యం ఉంది, కలిసే ఉండలేరు. గెట్ అవుట్. ఇదే మాట నేను మీ కొడుకునన్నాను. ఈ ఇంటికి అల్లుడిగా పనికిరావు, తల తీస్తానన్నా. కానీ వాళ్ల ప్రేమ ముందు నా పంతం ఓడిపోయింది. నేనేంటి, ఎవరైనా సరే ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. మీరు మగపెళ్లివారు, ఒక మెట్టు పైనుండి మాట్లాడుతున్నారు. మేము ఆడపెళ్లి వాళ్ళం, 10 మెట్లు దిగి మాట్లాడుతున్నాం. నా చెల్లి కోసం అన్నగా ఒక మాట చెప్తాను సార్. ప్రతి తీర్పుకి పైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరే మా పైకోర్టు. పెద్ద మనసుతో నా చెల్లెల ప్రేమకి న్యాయం చేయండి. 2 రోజులు ఆగి వస్తాను. బుజ్జమ్మా, మీ మామగారికి దండం పెట్టారు. హలో డాక్టర్, మాట్లాడండి గారా. నేను సార్ డాక్టర్ వైద్యనాథ్ రెడ్డిని. చెప్పండి.
రాత్రి హైదరాబాద్ బిర్యానీ కొంచెం ఎక్కువ తిన్నాను, కడుపులో కాస్త అలదడిగా ఉంది. ఏం టాబ్లెట్ వాడమంటారు? అంటే నా ఫీజు కొంచెం ఎక్కువ కదా. ఆడు జడ్జి అయితే ఎవడిగా కావాలి? నా మనవుని పట్టుకొని అంతస్త మాట్లాడా. ఈ రుద్రమ తల్లి సంగతి ఆడికి ఇంకా తెలీదు. నేను చెంగు బొట్లో దోపి జుట్టు ఎరవోసి చేతిలో కత్తి పట్టానంటే నరుకుడే నరుకుడు తల్లి కబ్బునాయారు. బామ్మా నువ్వు గమనుడు. ఎందుకుండాలండి, ఎంత వాళ్ళ కుర్రాడి కోసం వెళ్తే మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడతాడా? నన్ను క్షమించన్నయ్య, నా వల్ల జీవితంలో నువ్వు మొదటిసారి బాటలు పడ్డావు. నాకు అసలు పెళ్లి అవద్దు అన్న. ఆ జడ్జి తల మీ ముందుంటది. అవునన్నా, ఏంటండి ఎందుకు అలా అవుతున్నారు? ఆ జడ్జి ఏం చేశాడు? నా గురించి నాకు చెప్పాడు. తనకి కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాడు. నా జీవితంలో మొట్టమొదటిసారి ఒకడు నా ఎదురుగా నిలబడి నిజాన్ని నిజంగా మాట్లాడాడు. ఆ జడ్జిని నేను గౌరవిస్తాను. త్వరలో ఆ జడ్జి కూడా నన్ను గౌరవిస్తాడు. గుజ్జమ్మ, నేను మాటిస్తున్నా, ఈ పెళ్లి జరుగుతుంది. అచ్చిన ఎవరు పేరు మీ చేయమంటారమ్మా? వంశీ, మా ఇంటికి కాబోయాలుడు. గోత్రం? గోత్రం అక్షధరి. అక్షధర గోత్రం. ఇది ఇంకా సిటీలోనే ఉందా? రండి రా బండి. రే ఆ జడ్జి కొడుకుతో తిరుగుతుందిరా, పెళ్లి కూడా చేసుకుంటుందంట. ఎవరా నువ్వు? అన్నయ్య, అన్నయ్య ఎరా, 5 సంవత్సరాలు జైల్లో ఉండి వాళ్ళు బయటకు వస్తే నన్ను రిసీవ్ చేసుకోకుండా రోడ్ల మీద ఏం చేస్తున్నారా? అన్నయ్య, అది ఆ అమ్మాయి. అమ్మాయా? ఏ అమ్మాయిరా? ఆ జడ్జికి కాబోయే కోడలు. జడ్జికి కాబోయే కోడల? జడ్జికి ఒక కూతురు ఉంది, ముందు దాన్ని రేప్ చేయి, దీన్ని ఎల్లుండి చేసుకో. సారీ. ఈ దేశంలో ఎవడు సంపాదించినా ట్యాక్స్ కట్టాలి, కానీ పైసా సంపాదన లేకుండా 5 సంవత్సరాలు నన్ను లోపలికి తోసాడే మీ నాన్న, ఇప్పుడు కడతాడే మీ నాన్న ట్యాక్స్. అది సంవత్సరానికి 1 కోటి రూపాయలు చెప్పున 5 కోట్లు. ఇప్పుడు నీకు జరిగే అవమానం మీ నాన్న 5 జన్మలెత్తినా మర్చిపోకూడదు. తమ్ముడు. అన్నయ్య, ముందు దీనికి నువ్వు సంతకం పెట్టు, తర్వాత మీ ఫ్రెండ్స్ సాక్షి సంతకం పెడతారు. డీజీపీకి ఫోన్ చేస్తే? నోరు మీద. డీజీపీ ఫోన్ చేస్తే ఏం చేస్తాడు? కమిషనర్ ఫోన్ చేస్తాడు, కమిషనర్ పోలీసులు ఫోన్ చేస్తాడు. పోలీసులకు మనం కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే వాడు మన శ్వేతలు బతకని వర్రా. 20 సంవత్సరాలు క్రిమినల్స్తో బతికిన వాడిని, వాళ్ళ థింకింగ్ నీకు తెలియదు. శ్వేత, నిన్ను డాడీ అని పిలవచ్చురా, కానీ ఈ చేతితో ఎత్తుకొని పెంచాను. నువ్వు అప్పాడటాలు సిగ్గుపడ్డావు. నేను ఎంతో కష్టపడి ఈ డబ్బు తీసుకొచ్చాను రా, నాకు శ్వేత తిరిగి రావాలి. వాడు ఎక్కడున్నాడు చెప్పండి డాడీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆవేశపడే టైం కాదురా, ఇంకో 10 నిమిషాలు ఫోన్ వస్తుంది. డాడీ, డాడీ.
ఎలా వచ్చావమ్మా? నమస్కారం జడ్జి గారు. ఎందుకు వచ్చావు? 2 రోజుల తర్వాత వస్తానన్నా. మా ఆట మీద నిలబడేవాణ్ణి, మీ తీర్పు కోసం వచ్చాను. ఈ పద్మనాభం ఒకసారి తీర్పు ఇస్తే ఇక ఎప్పటికీ మారదు. నీలాంటి వాళ్ళు ఏ జన్మలోనూ మారరు. 4 రోజులైంది నువ్వు ఊరు నుంచి వచ్చి, అక్కడ రోజుకి 4 కొట్టుండేవాడివి. సిటీకి వచ్చినా కూడా కొట్టకుండా ఉండలేకపోయావు. రక్తం చూడందే నువ్వు బతకలేవు. నా కొడుకు నేను ఇలాంటి వాడి ఇంటికి ఎలా ఇస్తాను? గెట్ అవుట్! ఎవరిని డాడీ గెట్ అవుట్ అంటున్నారు? ఇందాక థాంక్ గాడ్ అని చెప్పారే, ఆ థాంక్స్ గాడ్ కాదు, ఈ అంకుల్ కి చెప్పండి. ఏంటమ్మ నువ్వు చెప్పేది?